ముత్తైదు భాగ్య ఆ సినిమా పేరు హీరో ప్రభాకర్ అందులో గెస్ట్ రోల్ వచ్చి విష్ణువర్ధన్ కంటీరో స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది ఇక్కడ బెంగళూరులో సెట్ లోపల రేపటి షూటింగ్ ఈరోజు ప్రొడ్యూసర్ని కలవడానికి డైరెక్టర్ని కలవడానికి అలా తీసుకొచ్చాడు మేనేజర్ ఒకసారి డైరెక్టర్ గారు చూస్తా ఉన్నా వచ్చాను షార్ట్ జరుగుతుంది విష్ణువర్ధన్ జరుగుతుంటే నేను వచ్చి నించగానే నా పైన వచ్చి చెయ్యాలి వేసి అలా వాటేస్తాను విష్ణువర్ధన్ అక్కడి నుంచి చూసి వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోమని చెప్పాడు నేను వెళ్ళిపోవడానికి నేను రెడీ ఈవిడ చెప్పట్లేదు ఈవిడేం చెప్పింది మేము వెళ్ళాం మేము వెళ్ళాం ఎందుకు వెళ్ళాలి లేదు నన్ను డిస్టర్బ్ చేస్తుంది వాడు కొంచెం లేడీస్ వీక్నెస్ వాడికి వీళ్ళిద్దరే ఏంటి ఇక్కడ రొమాన్స్ చేస్తున్నారు అనే రేంజ్లో వాడు ఫీల్ అయిపోయి వాడు మెంటాలిటీ ముందటి నుంచే మంచి మెంటాలిటీ కాదు సరే మనకు ఎదుగు వచ్చిన గొడవ చేసి బయటికి వెళ్ళిపోయాం తర్వాత కన్నడ ఖైదీ సినిమా చేస్తున్నాం కన్నడ ఖైదీ వాయిని స్టూడియోలో షో ఇది ఫైట్ హార్స్మన్ బాబు మాస్టర్ ఓకే ఫైట్ ఆల్రెడీ మధ్యాహ్నం వరకు జరిగింది మధ్యాహ్నం తర్వాత ఏం చేశాడు ఫ్రంట్ మిర్రర్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మిర్రర్ కాదు అంబాసిడర్ కార్ది ఆ గ్లాస్ తీసి నా భుజం మీద కొట్టాలి పగలాలి వాడు ఏం చేశాడు ఇది ఒక ఇన్ప ప్లేట్ కడతారు లోపల షర్ట్ లోపల ఇన్ప ప్లేట్ పెడతారు పెట్టడానికి వచ్చాడు నేను ఆలోచించి టక్కున వధుబాబుని షార్ట్ చేయనన్న ఎన్నో సినిమాలు చేసావు నేను చేయనన్న అదేంటి చేయకపోవడం ఏంటి అన్నాడు చేయనయ్యా హీరో విష్ణువర్ధన్ అయితే చేయను చిరంజీవి అయితే చేస్తా అదేంటి అయితే ఓకే నీకు ప్యాకప్ అన్నాడు నువ్వు ప్యాకప్ అంటే నిన్ను బతిమాలడానికి నేనేమి యూనియన్ ఫైటర్ని కాదు నేను ఆర్టిస్ట్ ఓన్లీ ఆర్టిస్ట్ నేను కాబట్టి నువ్వు నన్ను బెదిరించే సెటప్ జరగదు ఓకే అంటే వాడేంటంటే ప్యాకప్ అని చెప్పగానే నీకు ప్యాకప్ అంటే వీడు ఇమీడియట్గా ఏదో కాళ్ళు నిలబెట్టుకున్న మాస్టర్ నేను చేస్తాను మాస్టర్ అంటాను అనుకున్నాడు నేనేది ఓకే అని చెప్పేసి ఇమీడియట్గా వెళ్ళి మేకప్ తీసేసి డ్రెస్ వేసుకుని అక్కడే నించున్నా మాస్టర్ వచ్చి నీకు అయిపోయిందని చెప్పాను మళ్ళీ ఇక్కడ ఉన్నాను నీ ఏ నీ బాబుగారు సుమ్మా ఇది ఇది వాయిని స్టూడియో నాగిరెడ్డి గారిది నా ఇష్టం ఎక్కడ నించుంటా నేను పబ్లిక్తో పాటు నించున్నా నీకేంటి ప్రాబ్లం నేను వెళ్ళా ఎక్కడే ఉంటాను ఈ షాట్ ఎట్లా జరుగుతుంది చూద్దాం నా ఇది తీసి ఇంకోటి పెట్టాడు ఫైటర్కి వాడు మెంటాలిటీ నాకు ముందే తెలిసి తప్పుకున్నాను నేను వాడు ఏం చేశాడు ఇక్కడ కొట్టాల్సి ఇక్కడ కొట్టేసాడండి వాడు ఎలా కొట్టుకుంటున్నాడంటే చేప కొట్టుకుంటుందే అలా కొట్టుకుంటున్నాడు ఇమీడియట్ వెళ్ళి విష్ణువర్ధన్ చొక్కా పట్టుకున్నాం మీరు కేసర్ దాస్ డైరెక్టర్ అందరూ ఉన్నారు చొక్కా పట్టు బెంగళూరు వెళ్ళావు నా కూడా చంపేస్తా నా కూడా దాస్ గారు వచ్చి వదిలే పెద్ద హీరో అని పెట్టుకున్నావాదండి లేదు మా అసలు ఈ పాతేయాలి నేను చెప్పకండి ఈ వదిలిపెట్టకూడదు ఈ దెబ్బ నాకు తగిలింటే ఏంటి పరిస్థితి అని ఏ బాబు ఇట్రా ఆడు అక్కడ కొంచెం తోపు మద్రాసులో ఎంజీఆర్ నగర్ అంటే కొంచెం ఎవరు బాబు హార్స్మన్ బాబు అని పేరు వాళ్ళు వంశం అంతా ఫైటర్స్ వాళ్ళ గుర్రాలు సెక్షన్ వాళ్ళు వాడు కొంచెం తోపోడు తోపో గీపో వాడిని పట్టుకున్నా లెఫ్ట్ అండ్ రైట్ నా కూడా టీ నగర్ వచ్చావంటే అయిపోతాను కూడా నా తెలియకుండా అయితే కర్ణాటక జనాలు కర్ణాటక మొక్కలు నమస్కారం విజయరంగరాజు మాట్లాడుతున్నాను నేను చాలా పెద్ద తప్పు చేసి ఆ తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను కరోనాలో ఉన్నాను అందుకే నేను మాస్క్ పెట్టుకున్నాను మీకు నా మొఖం చూపించకూడదు అనేది కాదు కరోనా వల్ల బాధపడుతున్నాను నేను పెద్ద పాపం చేశాను నేను ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది ఫైటర్గానే వచ్చాను నేను నేనేం పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు కొన్ని వ్యాపారాలు చేసి మొత్తం పోయింది తర్వాత లండన్ వెళ్ళిపోయి 5 సంవత్సరాలు ఉన్నాను చాలా కష్టపడ్డాను రోడ్డు ఊడ్చాను టాయిలెట్ ఊడ్చాను అన్నీ చేశాను కానీ నా కష్టం తీరు నేనేదో ఆ రోజు ఆయన్ని పట్టుకోను లేదు చేయను లేదు అంత పెద్ద ఆయన నేను పట్టుకుంటే అక్కడ యూనిట్ వాళ్ళు నన్ను వదులుతారా అప్పుడే చంపించేవాళ్ళు కదా కానీ చాలా సంవత్సరాల తర్వాత ఎందుకంటే నాకు పెట్టిన షాట్ ఇంకొకటి పెట్టి చనిపోయాడు ఒక వారం రోజుల నుండి ఆ కోపం అలా ఉండిపోయింది ఏదో ఒక ఫ్లోర్లో మీరు కన్నడ సినిమాలు చేయలేదు అని చెప్పి ఆ బుర్ర సినిమాస్ అడగడం తర్వాత ఏదో ఒక ఫ్లోర్లో చెప్పేశాను నన్ను దయచేసి క్షమించండి మీ బాధలు పట్టుకొని వేడుకుంటున్నాను నన్ను వదిలేడు బాబు నీ
విష్ణువర్ధన్ ఫ్యాన్స్ భారతమ్మ గారు కూడా సరే చెప్తున్నారు, ఎందుకంటే ఇంత పెద్ద మాట ఎవరు చెప్పకూడదు నేను చెప్పేశాను. నన్ను మన్నించండి బాబు, నన్ను మన్నించండి బాబు, నన్ను మన్నించండి బాబు.